Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శభాష్ గౌతమ్ సవాంగ్జీ ఐరాస మహిళా పోలీస్ బాస్ ప్రశంస. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్కు ఓ అరుదైన కితాబు లభించింది. గౌతమ్ సవాంగ్ తనలో పోరాట స్ఫూర్తిని నింపారని, ధైర్యాన్ని నింపారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ మహిళా పోలీస్ అధికారిని ప్రశంసించారు. కంటికి రెప్పలా చూసుకున్నారని చెప్పారు. ఐక్యరాజ్య సమితి నుంచి ఈ ఏడాది అత్యుత్తమ మహిళా పోలీస్ అధికారిణిగా నిలిచారామె. పేరు డొరీన్ మజుబా మలాంబో. జాంబియాకు చెందిన టాప్ క్యాడర్ పోలీస్. డెప్యుటేషన్ మీద ఆమె ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్నారు. శాంతి బలగాలకు సారథ్యాన్ని వహిస్తున్నారు. ఎక్కడి ఆంధ్రప్రదేశ్, ఎక్కడి జాంబియా, ఆ ఇద్దరు పోలీస్ బాసులకు పరిచయం ఎలా ఏర్పడింది? తన జూనియర్లో పోరాట స్ఫూర్తిని గౌతమ్ సవాంగ్ ఎలా నింపగలిగారు? దీనికి సమాధానం ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి శాంతి బలగాల పోలీస్ కమిషనర్గా పనిచేశారు గౌతమ్ సవాంగ్. 2009-2012 మధ్యకాలంలో ఆయన డెప్యుటేషన్ మీద ఐక్యరాజ్య సమితికి వెళ్లారు. కల్లోలా లైబెరియాలో ఐరాస శాంతి బలగాలకు సారథ్యాన్ని వహించారు. అదే సమయంలో ఐరాస శాంతి బలగాల తరఫున జాంబియా నుంచి మలాంబో లైబెరియాకు వెళ్లారు. గౌతమ్ సవాంగ్ వద్ద జెండర్ అడ్వైజర్గా పనిచేశారు. 4 రోజుల క్రిందటే ఆమె ఐక్యరాజ్య సమితి ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్గా నియమితులయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా ఆమె స్టాట్ న్యూస్ గ్లోబల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ మీడియా ప్రతినిధి అమితాబ్ పి రివీతో మాట్లాడారు. దక్షిణ సుడాన్ రాజధాని జుబా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో భారత్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ కారణమని అన్నారు. తాను సాధించిన ఈ ఘనతలో ఆయనకు భాగం ఉందని చెప్పారు.